ఈ పన్నీర్ మనం తయారు చేసుకున్నప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు కూడా పెట్టుకోవచ్చు. అదే మార్కెట్లో కొనుక్కొచ్చామనుకోండి, అందులో రకరకాల పన్నీర్ దొరుకుతాయి, కొన్ని లో ఫ్యాట్ పన్నీర్ అని దొరుకుతాయి. అవి అస్సలు బాగుండవు. నాకు పర్సనల్గా నేనైతే ఎంజాయ్ చేయను. మనకి పన్నీర్ అనేది మనం తిన్నప్పుడు సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి. నూడిల్స్తో వేసేటప్పుడు కూరల్లో వేసినట్టు లావుగా కాకుండా మనం దీన్ని కొంచెం సన్నగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి మీకు కావలసిన షేప్లో, ఒకవేళ మీకు నూడిల్స్లా పుల్లలు పుల్లల్లా కావాలంటే దీన్ని పుల్లలు పుల్లల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చూడండి, నూడిల్ అంత సన్నగా కాకపోయినా ఇవి మనకి తినేటప్పుడు మనకి నోటికి తాకుతూ మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఒక్కొక్క దానికి మనం చేసే కూరల్లో వాటిలల్లో దానికి తగ్గట్టు మనం కట్ చేసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం. మన పన్నీర్ రెడీ. నూడిల్స్ వేడి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలి. అయితే చైనీస్ వంటల్లో చేసేటప్పుడు మనం నూడిల్స్ తర్వాత కూడా, అంటే తయారు చేసి హోటల్లో మేము పొద్దున అది రాత్రిపూట ఆర్డర్స్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం. అలా చేస్తే ఒక పద్ధతి దాంట్లో, అప్పుడు మనం ఇందులో నూనె వేసి చేసుకోవాలి. మనకి అప్పటికప్పుడు చేసుకునేటైతే నూనె ఏం వేయక్కర్లేదు. నూడిల్స్ని ఇలా వేడి వేడి నీళ్ళలో వేసేద్దాం. వేసి ఈ నూడిల్స్ కూడా, అంటే వేసిన వెంటనే దాన్ని మీరు ఇరగొట్టకండి, ఇరిగితే చిన్న చిన్న ముక్కలు అవుతాయి. చాలామందికి నూడిల్స్ ఇలా పొడుగు పొడుగ్గా ఉంటేనే ఎంజాయ్ చేస్తారు, ముఖ్యంగా పిల్లలు. దీన్ని వేడి నీళ్ళల్లో వేయగానే ఒక 2-3 నిమిషాల్లో ఇది కొంచెం సాఫ్ట్ అయ్యి అది దారాల దారాలుగా ఉంటుంది. ఈ వేడి నీళ్ళల్లో వేసి మనం కుక్ చేసుకుందాం. స్లోగా ఇవి ఓపెన్ అవుతాయి. కేవలం పన్నీరే కాదు, నేను రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, మన స్ప్రింగ్ ఆనియన్, దీంతో పాటు టేస్టీగా ఉండడం కోసం, మీ అందరికీ తెలుసు పన్నీర్ టిక్కా మసాలా వాటిలల్లో పన్నీరు, ఈ క్యాప్సికం ఇవన్నీ మంచిగా వెళ్తాయి. కాకపోతే ఇక్కడ నేను చేసుకునే సాసులు ఏవైతే ఉన్నాయో, ఈ సాసులు మనం తయారు చేయడానికి ఈ సాసుల్లో సన్నగా తరిగిన అల్లం, దీంట్లో సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, మీరు కావాలంటే కొంచెం కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇది నేను చైనీస్ రెస్టారెంట్లో అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా అలా చేసేవాళ్ళు. సో దీంట్లో గ్రీన్ చిల్లీ సాసు, ఇంకా నేను ఇందులో ఓస్టర్ షైర్ సాస్ అని మనకు దొరుకుతుంది అది కూడా వేస్తున్నాను. ఇవన్నీ మీకు ఎటువంటి గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నూడిల్స్ ఇలా కొంచెం సేపు కుక్ అవ్వగానే ఇవి విడిపోయి మనకి సాఫ్ట్గా అవుతూ ఉంటాయి. కానీ ఇవి రెడీ కాదు, ఇవి గట్టిగా ఉన్నాయి. ఈ నీళ్ళల్లో కొంచెం సేపు ఉడకాలి. మనకి పాస్తా అలాంటివి అయితే 9-10 నిమిషాలు అవుతుంది. ఈ నూడిల్స్ అయితే ఉడుకుతున్న నీళ్ళలో 5-6 నిమిషాలు పడుతుంది. కానీ మనకి ఈ నూడిల్స్ ఉడికిందా లేదా అని ఈ విధంగా చూడు, గట్టిగా ఉంది అంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అల్లంతో పాటు వేసిన దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని కలిపి ఉప్పు కూడా నేను ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటేనే నేను చేసే సాస్ టేస్టీగా ఉంటుంది. సో ముఖ్యంగా మేము వెజిటేబుల్ స్టాక్ అవి వాడతాము, కానీ ఈరోజు నీళ్లు పోసి నేను చేస్తున్నాను. సో ఇందులో ఏది సరిగ్గా టేస్ట్ లేదు, దీంట్లో ఫస్ట్ ఉప్పు, అంటే మనకి ఏవో ఫ్లేవర్స్ ఉన్నాయి కానీ అది సరిగ్గా టేస్టీగా రాలేదు. సో దీంట్లో మనం కొంచెం పంచదార, ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్లో కూడా కొంచెం పంచదార వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇందులో ఫ్లేవరింగ్ సాల్ట్, ఫ్లేవరింగ్ సాల్ట్ మీ అందరికీ తెలుసు చైనీస్ వంటల్లో వేస్తూ ఉంటారు. ఇది వేయడం వల్ల మనకి రుచి, అన్నిట్లో ఉన్న కూరగాయల్లో ఉన్న రుచి, అన్ని రుచులు బయటకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇందులో నేను ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ వేశాను. ఇప్పుడు మళ్ళీ కలుపుదాం. కలిపి ఆ పంచదార, ఉప్పు అంతా కలవాలి. అప్పుడే మనకి చాలాసార్లు చాలామంది ఇలా ప్యాన్లో వేసుకుంటారు. ప్యాన్లో వేసి చేసేటప్పుడు మనకి పర్ఫెక్షన్, అంటే వంటల మీద బాగా పట్టున్న వాళ్ళు అలా చేయగలుగుతారు. ఇంట్లో చేసుకునే వాళ్ళకి సాస్ ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పులుపు బాగా ఎక్కువ ఉంది, దాన్ని కట్ చేయడం కోసం మరికొంచెం పంచదార. ఇందులో ఘాటు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఇందులో కొన్ని మిరియాలు, మరి ఎక్కువ అక్కర్లేదు. ఈ చైనీస్ సూపులలో వాటిలలో ఫైన్ మిరియాల పొడి వాడతారు, దీంట్లో మిరియాలు వేశాను.
అయితే ఈ మిరియాల పొడి కూడా ఎప్పుడు కుకింగ్లో కంటే టేబుల్ మీద ఉంటుంది సూప్లు. అందులో మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ మిరియాల పొడి వేసుకొని తింటూ ఉంటాం. ఇప్పుడు మన నూడిల్స్ ఎంతవరకు వచ్చిందో చూడండి. రెడీ అయినాయి, పర్ఫెక్ట్. మీరు ప్లేట్లో వేసి పెట్టుకోవచ్చు, లేకపోతే వేడి వేడిగా వెంటనే చేస్తున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసి ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాం. సో నూడిల్స్ రెడీ. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని చక్కగా సాస్తో పాటు లైట్గా ఎంజాయ్ చేద్దాం. దానికోసం ప్యాన్ నూడిల్స్ రెడీగా ఉన్నాయి, సాస్ రెడీగా ఉంది. మనం నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇది మనకి క్రంచీ క్రంచీ టాస్ కోసం. మరీ ఎక్కువ కుక్ చేయక్కర్లేదు, కొంచెం ఇందులో ఉప్పు వేయక్కర్లేదు మనం, ఎందుకంటే ఆల్రెడీ సాస్లో ఉంది కనుక. క్యాప్సికమ్ రెడ్, యెల్లో, గ్రీన్ టేస్ట్ కోసం. అలాగే దీంట్లో పన్నీర్ ముక్కలు, వీటన్నిటిని వేసి లైట్గా టాస్ చేసుకుందాం. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో మీరు చూస్తే మీకు ఈ రంగులు చూడడానికి కళ్ళకి ఎంతో చక్కగా ఉంటుంది. ఈ పన్నీర్ లైట్గా ఫ్రై అవ్వగానే మనం ముందుగా తయారు చేసుకున్న ఈ సాస్ మిక్చర్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి, అయితే ఈ సాస్ మిక్చరు నీళ్ల నీళ్లగా ఉంది. ఇందులో మనం తయారు చేసుకున్న నూడిల్స్ వేసామనుకోండి, నీళ్ల నీళ్లగా మనం ఎంజాయ్ చేయలేము. కాబట్టి దీన్ని ఈ నూడిల్స్కి తగ్గట్టు తయారు చేసుకోవడం కోసం మనం ఈ సాస్ని థిక్ చేయాలి. ఎలా థిక్ చేస్తాం? మన ఈ కార్న్ ఫ్లవర్ స్లరీ, అయితే దీన్ని కూడా కలిపేసి రెడీగా పెట్టుకోండి, ఇప్పుడే వేయకండి. ఫస్ట్ ఇది కుక్ అవనిద్దాం. బాగా ఇట్లా ఉడుకుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మన ఈ కార్న్ ఫ్లవర్ కలుపుకున్న దాన్ని ఇందులో వేద్దాం. వేసిన వెంటనే దీన్ని కలిపేసేయండి. ఇప్పుడు ఈ సాస్ చిక్కగా అవుతుంది. అయితే ఫ్రైడ్ నూడిల్స్లా చేసి దీన్ని పైన వేసుకుంటారు చాలామంది, కానీ నేను ఈరోజు ఈ నూడిల్స్నే సాస్లో తీసుకెళ్ళి వేసేస్తున్నాను. ఇది వేసేటప్పుడు ఇలా తీసి వేసుకుందాం. ఇప్పుడు అంతే, సాసీ నూడిల్స్ అంటే ఇలా. అయితే దీన్ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆ సాస్ని వెంటనే ఆ నూడిల్స్ పీల్చుకుంటుంది. సాస్ పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్. దీన్ని నూడిల్స్, మనకి పన్నీర్, వెజిటేబుల్స్ అన్నీ. ఈరోజు ఈ సింపుల్ నూడిల్స్, దీంట్లో మరింత స్ప్రింగ్ ఆనియన్స్, అయితే ఉల్లిపరకలు. ఈ నూడిల్స్ ఆ సోయా సాస్ దానికి మన ఉల్లిపరకలు మంచి టేస్ట్ అందచేస్తుంది. పన్నీర్ ముక్కలు అన్నీ ఉన్నాయి. ఇందులో కొంచెం రోస్టెడ్ నువ్వులు అది కూడా వేసే అంతే. చూడండి, వేడి వేడిగా సాసీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. పన్నీర్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నాను, సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. తినేద్దామా పన్నీర్ నూడిల్స్. దీన్ని తయారు చేయడానికి చూపించిన విధంగా పన్నీర్ని చిన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నూడిల్స్ని కూడా వేడి నీళ్ళల్లో వేసి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నీళ్ళల్లో నుంచి తీసి సపరేట్గా పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా తరిగిన అల్లం, సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఓస్టర్ సాయ్ సాస్, వాటర్, సాల్ట్, పంచదార, ఫ్లేవరింగ్ సాల్ట్, పచ్చిమిరపకాయలు, క్రష్ పెప్పర్ అన్నీ వేసి తగినంత ఉప్పుతోటి ఈ సాస్ టేస్టీగా ఉండేలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, రెడ్, యెల్లో, క్యాప్సికమ్ వేసి రెడ్ చిల్లీ, పన్నీర్ ముక్కలు, ముందుగా తయారు చేసిన సాస్ మిక్చర్ని దీంట్లో పోసి ఉడుకుతున్నప్పుడు అందులో కార్న్ ఫ్లవర్ స్లరీ అంటే కార్న్ ఫ్లవర్లో కొన్ని నీళ్లు పోసి మిశ్రమాన్ని వేసి కొంచెం చిక్కగా అవుతున్నప్పుడు నూడిల్స్ కూడా వేసి టాస్ చేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.